ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. I'm waiting for you. తొందరగా రావచ్చు కదా. ఈ సోడాబుడ్డి టార్చర్ భరించలేకపోతున్నాను. మళ్ళీ ఏం తీసుకొచ్చి తినమంటుందా అని భయంగా ఉంది. ఈ అరగంట ఏంటి? నా పేర్లో ఫస్ట్ లెటర్ టాటూలో వేయించుకున్నాడు. పదే పదే నన్ను చూడాలని నా కోసమే వస్తున్నాడు. ఇంత చేస్తూ ముఖం మాత్రం సీరియస్గా పెట్టుకుంటాడు. ఈ కమల్ హాసన్ యాక్టింగ్లేంటో నాకు అర్థం కావడం లేదు. సర్లే, తను చెప్పేంతవరకు నేను కూడా ఏమీ అడగను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక లాభం లేదు. అనుష వస్తుందో రాదో అన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇది పోవాలంటే ఆ సోడాబుడ్డిని అడిగి ఒక క్లారిటీ తీసుకోవాల్సిందే. నేను వెళ్ళి అడిగితే చీప్ అయిపోతానేమో. నో, వెళ్ళకూడదు. నా సోల్మేట్ ఎప్పుడొస్తుందో ఏంటో. ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కానీ వేరే ఏది ముఖ్యం కాదు. సో వెళ్ళి అడగడమే బెటర్. ఈ యారగెంట్ ఏం చేస్తున్నాడు? లోపలికి వచ్చేసాడేంటి? పల్లవి గారు, మిమ్మల్ని ఒకటి అడగాలండి. నేనే మిమ్మల్ని ఒకటి అడగాలి. మన డాన్స్ వీడియో ఫైనల్ వెర్షన్ వచ్చింది అన్నారు, మరి నాకింకా వీడియో చూపించలేదు. అనుష గారితో కలిసి అందరం చూస్తే బాగుంటుందని ఆగానండి. పెండ్రైవ్ కూడా నా పాకెట్లోనే ఉంది. ఇంతకీ అనుష గారు ఎప్పుడొస్తున్నారు? ముందు వీడియో చూపిస్తేనే ఆన్సర్ చెప్తా, లేదంటే లేదు. సరే, చూపిస్తానా. ఆయన దానికి అలిగితే ఎలా? పల్లవి, వస్తున్నానమ్మా. డాన్స్ చాలా బాగా చేశారండి. పల్లవి,
దేవుడి దయ వల్ల అమ్మ వనజాక్షి గారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, అది చాలు. బామ్మగారు, మా అమ్మమ్మ పరిచయం అయిందా? ఇప్పుడే మీ మామయ్య పరిచయం చేశారు. మీ అమ్మమ్మ గారు చాలా మంచి మనిషి అని కాసేపు మాట్లాడగానే అర్థమైంది. ఇలాంటి అమ్మమ్మ నీకున్నందుకు నువ్వు చాలా లక్కీ అమ్మా. అవును బామ్మ, మీరు కరెక్ట్గా చెప్పారు. మీ పొగడతలకేం కానీ, పల్లవి వెళ్ళి మనజగారికి జ్యూస్ తీసుకొచ్చివ్వు. సరే. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయింది, మేము వెళ్తాము. జ్యూస్ తాగి వెళ్ళొచ్చులే గిరాణి, వద్దంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. పల్లవి గారు, మీరు వెళ్ళి ముందు మా గ్రానికి జ్యూస్ తీసుకురండి. అలాగేనండి. బామ్మగారు, మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి భోజనానికి రావాలి, ఏమంటారు? కుదిరితే వస్తామండి చరణ్ గారు. అలా అంటే నేను ఒప్పుకోనండి. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి భోజనానికి రావాలి. చరణ్, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, కుదిరితే వస్తారు. ఓకే గ్రాని. ఏంటి, ఇంకా ఇంటికి రాలేదు? పల్లవి, నువ్వు అర్జెంటుగా నర్సరీకి రా, నీతో పనుంది. ఏంటో చెప్పు. లేదు, ఇక్కడికి వచ్చాకే చెప్తాను. సర్లే, వస్తాను. కానీ ఏదైనా ప్రాబ్లమా? లేదులే, టెన్షన్ పడకు, కానీ తొందరగా వచ్చేసాయి. ఆ సరే. పల్లవి, అనూష్ ఏముంది? నన్ను అర్జెంటుగా నర్సరీకి రమ్మంది మావయ్య. దేనికమ్మా? చెప్పలేదమ్మమ్మా. అయ్యో, ఏమై ఉంటుంది? నర్సరీకి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏం చేస్తే బాగుంటుంది? సుగుణమ్మా, మేం బయలుదేరతాం. వెళ్ళొస్తాం బామ్మగారు. బాయ్ గోపి గారు. ఇప్పుడు ఎలాగైనా అనుష గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ సోడా బుడ్డిని నర్సరీ దగ్గర డ్రాప్ చేస్తానంటే చాలు, అనుషాని చూడ్డానికి లైసెన్స్ దొరికినట్టే. కానీ మరీ క్యాబ్ సర్వీస్ చేస్తున్నానని ఫీల్ అవుతారేమో. ఎవరేమనుకుంటే నాకేంటి. ఐ వాంట్ అనూష, దాట్స్ ఇట్. పల్లవి గారు, నర్సరీ దగ్గరికే కదా నన్ను డ్రాప్ చేయమంటారా? మీకు అదే పని కదా, రండి. ఏమన్నారు? నాకు అదే పనా? చచ్చా, అలా అనలేదండి. మీరున్నారు కదా, మర్చిపోయానండి అన్నాను. అవునా? మీరు నన్ను డ్రాప్ చేస్తే బామ్మగారు ఎలా వెళ్తారు? సంగతే మర్చిపోయాను. పర్లేదమ్మా, అక్కడ అనుషాకేదో అర్జెంటు పనుందని చెప్పింది కదా, కాబట్టి మీరిద్దరూ వెళ్ళండి, నేను క్యాబ్లో వెళ్తానులే. థ్యాంక్స్ గ్రానీ. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ. కూర్చోండి.
త్వరగా వెళ్దాం చరణ్ గారు. మీరు కళ్ళు మూసి తెరిచేలోగా నా సరికి వెళ్ళిపోదాం. సుగుణమ్మ, మన మధ్య ఎలాంటి బంధుత్వాలు ఉండకూడదు అన్నాం, కానీ వీళ్ల మధ్య ఆల్రెడీ బంధం ఏర్పడింది. బంధుత్వం వైపు అడుగులు పడతాయా లేదా ఆ పైవాడి చేతుల్లోనే ఉంది. మనం నిమిత్త మాత్రులం. యావరేజ్ బిలో యావరేజ్ ఈ అమ్మాయి ఓకే. నాట్ బ్యాడ్. గ్రానీని మనవైపు తిప్పుకుంటే చరణ్ కి అమ్మాయిని చూసే విషయంలో నా మాటే నెగ్గుతుంది. ముందు గ్రానీని ప్రసన్నం చేసుకోవాలి. గ్రానీ, జ్యూస్ తీసుకో, బాగా అలసిపోయొచ్చావు. థ్యాంక్స్ రితిక. కాళ్ళు పడుతున్నావేంటి? పైకి లే రితిక. పర్లేదు గ్రానీ, అలసిపోయొచ్చినట్టున్నావు. కొంచెం కాళ్ళు నొక్కితే రిలాక్స్ అవుతావు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎన్ని రోజులు నన్ను కాకపట్టావు, ఇప్పుడు గ్రానీని కాకపడుతున్నావు. నువ్వేం చేసినా చరణ్ నా మాట వింటాడు. నేను చూపించిన అమ్మాయి మెళ్ళోనే తాళి కడతాడు. నేనేం నడుస్తూ వెళ్ళలేదుగా అలసిపోవడానికి. నా కాళ్ళేం పట్టొద్దు, నువ్వు లేచి సోఫాలో కూర్చో. లే. పెద్దవాళ్లకు సేవలు చేస్తే తప్పు కాదు గ్రానీ, చెయ్యనివ్వు. నువ్వు ఇన్ని చేస్తున్నావంటే ఖచ్చితంగా నా నుంచి ఏదో ఆశిస్తున్నావు, అదేంటో చెప్పు. చరణ్ కి పెళ్లి చేద్దామని ఇందాక వదిన నేను అనుకున్నాం గ్రానీ. వదిన ఆల్రెడీ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసింది, నేను ఒకరిని సెలెక్ట్ చేశాను. నాకు తెలియకుండానే అప్పుడే సెలెక్ట్ చేశారా? ఇంకా నయం, ఇంకొంచెం ఆలస్యం అయ్యుంటే పెళ్లి కూడా చేసేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించమని నన్ను అడిగేవారేమో. అదంత ఈజీ కాదులే గ్రాని, అదంత ఈజీ కాదులే గ్రాని, అదంత ఈజీ కాదు. అందరికి అమ్మాయి నచ్చాలి కదా. అవన్నీ తర్వాత. చరణ్ మీతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? ఎన్ని రోజుల్లో చరణ్ని అడిగి ఏదీ చేయలేదు గ్రాని. ఈ విషయంలో కూడా అడగాల్సిన పని లేదు. అన్నయ్య అడగకపోయినా మంచి అమ్మాయితో పెళ్లి జరిపించాల్సిన బాధ్యత తోడబుట్టిన చెల్లెలిగా నా మీద ఉంది గ్రాని. రేపు ఏ మోడల్లో తెచ్చి ఇంటి కోడలు అంటే అప్పుడు చేసేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. వచ్చే అమ్మాయి కరెక్ట్ కాకపోతే మన ఫ్యామిలీని రెండుగా చీల్చేస్తుందేమో గ్రాణి. ఆ రిస్క్ వద్దనే నేను మ్యాచెస్ చూస్తున్నాను. చరణు పల్లవి ప్రేమించుకుంటున్నారు, మీరేమో మీ ఇష్టానికి అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ల ప్రేమ విషయం చరణ్ చెప్పకుండా నేను మీతో చెప్పటం కరెక్ట్ కాదు, కానీ మీరేమో ఆగేలా లేరు. ఇప్పుడెలా గ్రానీ? అన్నయ్యకి ఏం నచ్చుతుందో నాకు బాగా తెలుసు గ్రానీ. షట్ అప్ షట్ అప్ షట్ అప్ షట్ అప్ షట్ అప్.
ఇంట్లో ఇన్ని రోజులు నేను చెప్పినట్టే అందరూ విన్నారు. ఎదురు చెప్పకుండా చేశారు. కొత్తగా నువ్వు నా మాటని కాదంటున్నావు. నీకేం తెలుసు చరణ్ టేస్ట్ ఏంటో? నాకు బాగా తెలుసు. నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు వదినా. చెల్లెలిగా ఈ ఇంటి ఆడపడుచుగా నేనే సెలెక్ట్ చేస్తాను. ఇది నా హక్కు, ఇది నా హక్కు, ఇది నా హక్కు. అయ్యో ఆగండమ్మా, ముందు చరణ్ ఇంటికొచ్చాక ఈ విషయాలన్నీ చెప్పి చరణ్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత తనకి ఎవరు నచ్చుతారో వాళ్లతోనే పెళ్లి జరిపిద్దాం. చరణ్ కి నేను చూసిన అమ్మాయితోనే పెళ్లి జరిగి తీరుతుంది. ఇది ఫైనల్, ఇది ఫైనల్, ఇది ఫైనల్. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. నేను కూడా వెనక్కి తగ్గను గ్రాని. మా అన్నయ్య పెళ్లి నేను సెలెక్ట్ చేసిన అమ్మాయితోనే జరిగి తీరుతుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మూడో ప్రపంచ యుద్ధం అనౌన్స్ చేశారల్లుడు. చరణ్ పల్లవిని లవ్ చేస్తున్నాడు. పల్లవిని మాన్సి ఒప్పుకోదు. ఇప్పుడెలా? కొత్త సమస్య వచ్చింది. నీ కొంప ముంచేలా ఉన్నారల్లుడు. అర్జెంటుగా ఆ అనుషకి ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పేసే. లేట్ చేయకుండా ఈరోజే ఏ గుళ్ళోనో లేదంటే రిజిస్టర్ ఆఫీస్కు తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. ఆఫీస్ బంధుంటే ఆర్య సమాజ్కి తీసుకెళ్ళి తాళి కట్టు. ఫైనల్గా జంటగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టు. లేదంటే ఆడవాళ్ళ ఆధిపత్యం కోసం జరిగే యుద్ధంలో నువ్వు అప్పుడమైపోతావు అల్లుడు, అప్పుడమైపోతావు. నీకోసం ఈ అనూష ఉందని మర్చిపోయావా కార్తీక్? నన్ను వదిలి ఎలా వెళ్ళబుద్దయిందిరా నీకు? ఇంకోసారి అలా వెళ్ళకురా. నువ్వు కోప్పడితే నేను చూడలేను. ఇదేంటి, నేను పల్లవికి ఫోన్ చేస్తే చరణ్ గారు కూడా వస్తున్నారు. మొన్న చేతి మీద ఏ టాటూ వేయించుకున్నాడు, ఇప్పుడేమో అను పల్లవితోనే నడిచొస్తున్నాడు. లవ్ లో మంచి డెవలప్మెంటే ఉంది. హాయ్ అనుష గారు. హాయ్ చరణ్ గారు, మీరు కూడా వచ్చారేంటి? చెరువుగడ్డ దగ్గర కార్యక్రమంలో పల్లవి గారు నేను కలిశాం. నా కారులోనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. మీరేదో అర్జెంటు పనుంది మీ అక్కని రమ్మని కాల్ చేస్తే మళ్ళీ నా కారులోనే మీ అక్కని డ్రాప్ చేయడానికి వచ్చాను. మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారండి. అయ్యయ్యో, కష్టం అంటే నేను ఒప్పుకోను. మనది రాధాకృష్ణుల సంగమం. ఒకరినొకరు అర్థం చేసుకుని సాయం చేసుకోవాలి మనుష గారు. సారీ, రాధగా చేసింది మా పల్లవి. ఆ మాట మా పల్లవితో చెప్పండి. అదే, మీతో చెప్తే తనతో చెప్పినట్టే లేండి, తనతో చెప్పినట్టే లేండి, తనతో చెప్పిన. అనుష, ఏదో అర్జెంట్ అన్నావు? పల్లవి, కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటున్నాడంట. ఆ పెళ్లికి సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నాడు. అయ్యయ్యో, అలాంటి పవిత్ర కార్యక్రమానికి వెళ్లకుండా ఇంకా ఈ ప్లాన్స్ మధ్య పరిచయం అవుతూ నిలబడ్డారేంటండి? పల్లవి వస్తే ఇద్దరం కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత మహాపాపం చేశారండి. చ,
పాపమా? ఆ పాపం కాక. ప్రేమో రక్షత రక్షిత అన్నారు పెద్దలు. ఇప్పుడు మీరొక్క ప్రేమ జంట పెళ్లికి వెళ్ళలేదు అంటే అది పాపం కదా, నేరం కాదా? మీరిప్పుడు ఇలా సంతకం పెట్టడానికి ఆలోచిస్తూ కూర్చున్నారు అంటే ఒక జంట బాధపడుతుంది. రేపు మీ ప్రేమకు కూడా ఏదైనా శాపం ఉసురు తగలచ్చు కదా. మీరు భయపడకండి, తనకేం లవ్ ట్రాక్ లేదు. ఇప్పుడు వరకు లేదండి, ఫ్యూచర్ లో రావచ్చు కదా అని నా ఉద్దేశం. పల్లవి, చరణ్ గారు అన్నారని కాదు గాని ఎలాగో నేను వెళ్దామని అనుకున్నాను. వెళ్దాం, లేకపోతే కార్తీక్ ఫీల్ అవుతాడు. పదండి పదండి, వెళ్దాం పదండి. మీరెక్కడికండి? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.